హైదరాబాద్ లో మల్లాపూర్కు సంబంధించిన బావిని 8 నెలల నిండు కర్పిని ఆమెకు సమస్య ఉందని ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తే కోవిడ్ ఉందేమో అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు ట్రీట్మెంట్ అందించలే గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెవరకల్లా ఆక్సిజన్ అందక ఆమె చనిపోయింది అంటే దాదాపుగా 6-7 గంటలు అన్ని హాస్పిటల్ల చుట్టూ తిరిగి ఒక నిండు కర్పిని హైదరాబాద్ నడిపొట్టున నగరంలో 6-7 గంటలు వైద్యం అందక తిరిగి ఒక నిండు కర్పిని చనిపోయింది ఆమెతో పాటు కడుపులో ఉన్న పిల్ల కూడా చనిపోయింది ఆమెను అక్కడి నుంచి శ్మశానానికి తీసుకెళ్తే శ్మశానంలో శవదహనానికి తల్లి పిల్లను వేరు చేయాలి ఇద్దరిని కలిపి మేము దహనం చేయమని చెప్పి ఆ శవాన్ని శ్మశానాలలో తిరస్కరించారు ఎక్కడికి తీసుకెళ్లాలనో తెలియక వాళ్ళ తల్లి ఆ శవాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకున్నారు నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మల్లాపూర్ లో ఉన్న పావని అనే నిండు గర్భిణి దహనం చేయడానికి కూడా అవకాశం లేదు ఇయాల ఈనాడు పేపర్ లో తాటికాయంత అక్షరాల ఫ్రంట్ పేజీలో ఎక్కడైతే కేటీఆర్ సమీక్ష చేసిన చెప్పిందో దాని పక్కనే పెద్ద బాక్స్ కొట్టి ఫోటో వేసి ఒక నిండు గర్భిణి కోల్పోయిన ప్రాణాలు కనీసం శ్మశానంలో ఆమెకు దాన సంస్కారాలు చేయలేదు అప్పుడు హాస్పిటల్ కా శవాన్ని తీసుకెళ్లేదు తల్లిని బిడ్డను వేరు చేయండి సర్జరీ చేసేయని హాస్పిటల్ తిరస్కరించినాయి తల్లి బిడ్డను వేరు చేసే కనీసం సర్జరీ కూడా ప్రభుత్వ వైద్యశాలలో అందలేదు ఇవాళ ఇంత దుర్మార్గమైన హృదయ విదారకమైన పరిస్థితులు రాష్ట్రంలో కరోనా బాధితులను కరోనా పట్టి పీడించి విలయ తాండవం చేస్తుంటే నిన్న ప్రగతి భవన్ లో కేటీఆర్ గారు టాస్క్ ఫోర్స్ కమిటీ కనీసం ఈ సమస్యల మీద ఒక్క క్షణం కూడా చర్చించలేదు ఇంతకంటే మానవత్వం లేని ప్రభుత్వం ప్రపంచంలోనే లేదు ఇవాళ దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించాలి ఎందుకంటే టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యక్షుడుగా కేటీఆర్ గారు ఉన్నారు నేను మొదలే చెప్పిన ఇందులో వైద్య నిపుణులు లేరు సాంకేతిక నిపుణులు లేరు సామాజిక శాస్త్రవేత్తలు లేరు ఆర్థిక శాస్త్రవేత్తలు లేరు మొత్తం శుద్ధ వసూళ్ల సంఘమే ఇది మొత్తము చేతగాని దద్దమ్మలు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉన్నారని నేను మొదలే చెప్పిన నిన్న మొదటి సమావేశంలో వాళ్ళ ఆలోచన వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ వాళ్ళ విధానం మన కళ్ళ కట్టినట్టుగా అనిపించింది కార్పొరేట్ కంపెనీలను పిలిపించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద మళ్ళీ కోట్ల రూపాయలు దండుకునేదానికి తెరలేపారు తప్ప మౌలిక వసతుల మీద పేషెంట్లను ఆదుకోవడానికి అవసరమైన కనీస వసతుల మీద ఎలాంటి ప్రయత్నం కూడా